ఎవరికి వారే తమ స్వార్థంతో జీవించే నేటి సమాజంలో మానవత్వానికి మరో పేరే ఆ యువకులు అనేలా స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 12వ తారీఖున తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దానవాయిపేట అనే గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగి మల్లం వీరస్వామి అనే కుటుంబం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకుని స్పందించిన ఆరు కొత్తగూడెం గ్రామానికి చెందిన క్రేజీ బాష్ యూత్ సభ్యులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి నడుం బిగించి 50,000 రూపాయల నగదు సమీకరించి దానిలో 25,000 రూపాయలతో ఆ కుటుంబానికి ఇంట్లోకి కావలసిన బీరువా, మిక్సీ, వంట సామాగ్రి తదితర నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వాటితో పాటుగా 25,000 రూపాయల నగదును స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ల ద్వారా వారికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముప్పటి లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లి సాగర్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన క్రేజీ బాష్ యూత్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఉత్సాహం, ప్రేరణ కలిగించిందని, మున్ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులు, యూత్ ఆర్గనైజర్స్ రుంజా రాజా, డి జానీ, ఇబ్రాన్, టి రవి, హరి, కె వీరభద్రం, సిహెచ్ రవివర్మ, ఎన్ రాజు, నాగరాజు, రాజాబాబు, ఎన్ మురళి, బి సంతోష్, రాజ్ కుమార్, నవీన్ అండ్ రమేష్, ఎస్ విజయ్ కుమార్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా యూత్ ఆర్గనైజర్ రుంజా రాజా గారు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా ఈ బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సలహా అంటే అడిగితే చెప్పేది, సహాయం అంటే అడగకుండానే చేసేది.